పిల్లలు లేచిన గొంతుకి 22 ఎంపీలు రాజీనామా చేయాలి. వారు వారు మీ దొంపదేగా చంద్రబాబు, నాకు తెలియగడుగుతా, నువ్వు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసావా, ప్రభుత్వం ఉన్నావా అనొచ్చు అనకూడదు. చంద్రబాబు నాయుడు గారు మోడీ సంఖ నాకాడా? నాకి నాకిన నాలు బెల్లం వేసుకుని పంచదార వేసుకుని నాకేవా? ఆ తర్వాత ఏం చేసావు ఎలక్షన్ ముందు? ఆ సంక నాకడం మాని జుట్టు పట్టుకోవడానికి ప్రయత్నం చేసావా లేదా? మా సంగతి ఏంటి, మా ప్యాకేజ్ ఏంటి అని జుట్టు పట్టుకోవడానికి ప్రయత్నం చేశావు. పట్టుకున్నావా? పోనీ అక్కడ ఆగావా? ఈ జుట్టు పట్టుకున్నాడు, ఢిల్లీ వెళ్ళాడు, పక్కనే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కలిశాడు, సోనియా గాంధీతో కలిశాడు, రాహుల్ గాంధీతో కలిశాడు, తెలంగాణ వెళ్ళి కాంగ్రెస్ సపోర్ట్ చేశాడు. శభాష్ అక్కడన్నా ఉన్నావా? లేవు. అసెంబ్లీకి రాను అని శపథం చేశామే, మరి ద్రౌపది ముర్మికి ఓటేయటానికి మాత్రం అసెంబ్లీకి వచ్చి మళ్ళా అప్పుడు సంకనాగావు, మధ్యలో జుట్టు పట్టుకున్నావు, ఇప్పుడు వచ్చి మళ్ళా మోడీ కాళ్ళు పట్టుకుని ఏం బతుకయ్యా చంద్రబాబు? నీ బతుకు దగలయ్యా నాకు అర్థం కాల. ఈ బతుక బతికేది రాజకీయంలో ఏం బ్రతుకులయ్యా మీ నాకు అర్థం కాదు? స్టాండర్డ్ గా నిలబడ్డావా నువ్వు? మళ్ళా ఇవాళ ముర్ముకు ఓటేసి, అడకపోయినా ఓటేసి, ముర్ముకి ఓటేసి గెలిపిస్తున్నా అని చెప్పి మోడీ కాళ్ళు పట్టుకుంటావా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, బెల్లం వేసుకుని సంకనాగటం, పంగారేసుకుని సంకనాగటం, ఏం బతుకయ్యా చంద్రబాబు? నీ బతుకు నాకు అర్థం కాల. మళ్ళా అధికారంలోకి వచ్చి ఎలుగు చూపిస్తా అంట. ఏం చూపించావు ఎలుగు? 5 సంవత్సరాలు చూశాంగా నీ ఎలుగు, నీ దేదీప్యమానమైన ఎలుగు చూసావు, నీ ఎలుగు, నీ కొడుకు ఎలుగును. ఇంకా మళ్ళీ వెలుగు చూపిస్తా అంట అధికారంలోకి వస్తే. నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు, నువ్వు రోడ్డు మీద తిరగటమే. గుంటలోనంట తిరిగి నడువు నొప్పి పుడుతుందంట. గుంటల్లో కాదు నొప్పి, నీ వయసు వల్ల నడువు నొప్పి పుడుతుంది. ఆయన మీ అబ్బాయిని తిరగమను, ఆయన తిరిగేది ఆయనకి నడువు నొప్పి, ఒళ్ళు ఎక్కువ ఆయనకి నడువు నొప్పి, వయసు వచ్చి నీకు నడువు నొప్పి, మీ పార్టీ మొత్తానికి నడువు నొప్పి. ఇంకా మా మీద బడి ఏడుస్తున్నారు. ఏం నాకు అర్థం కాదు. దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పటికైనా కాస్త దుర్మార్గమైన మాటలు తగ్గించుకుంటే నిన్ను ప్రజలు కాస్త గౌరవిస్తారు, లేకపోతే గౌరవించరు. ఎవరు 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 అడిగింది? ఎవరు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారా? మూడేళ్ళలో ఏమి సాధించామో, మూడేళ్ళలో ఏమి సాధించామో గడప గడపకి నేను రేపు సాయంత్రం వెళ్తున్నా, నాతో పాటురా, నీ ఆంధ్రజ్యోతి కెమెరాను తీసుకుంటురా, నీ రాధాకృష్ణను తీసుకుంటురా. మూడేళ్లలో ఏమి సాధించానో నేను చెప్పను. అమ్మఒడి తీసుకున్నటువంటి మైన చెప్తుంది, రైతు భరోసా తీసుకున్న రైతు చెప్తాడు, వాహనమిత్ర తీసుకున్నటువంటి డ్రైవర్ చెప్తాడు, కాపు నేస్తం తీసుకున్న తల్లి చెబుతుంది. ఏంది చెప్పేది నువ్వు? ఏం సాధించారు 3 సంవత్సరాలు? మోడీ దగ్గర ఏం సాధించేదేంటి? సరే, డిఫరెంట్ టాపిక్, ఆ టాపిక్ తర్వాత మాట్లాడతాం. నువ్వు ఏం సాధించారు 3 సంవత్సరాలు అంటే చెప్తున్నా, అర్థం కదా? ఇంకా సార్, ఒకటి దాని గురించి కావాలంటే కొద్దిగా ఇవాళ మా గవర్నర్ కమిషనర్ కూడా రమ్మని నేను ఇప్పుడు కనుక్కున్నాను. వాట్ ఈస్ ది 40, నీకు మీకు కొద్దిగా నాకున్న సమాచారం ఏంటంటే 41.15 దగ్గర వరకు మనం లెవెల్ నీళ్ళు నిలబెట్టాలంటే సుమారుగా 21,000 ఇళ్లను ఖాళీ చేయించాలి. దానిలో ఇప్పటికీ 10,000 ఇళ్లకు పైచులు ఖాళీ అయ్యాయి, అంటే నిర్వాసితులను తీసుకొచ్చి చేశాం. ఇంకా 3,000 మంది క్యాష్ ఇస్తే వెళ్లిపోతామని అంటున్నారు. ఇంకా సుమారుగా ఒక 2,000-3,000 మందికి గ్రామాలు తయారవుతున్న స్లాబ్ లెవెల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే 4-5 నెలల్లో 41.15 లెవెల్లో ఏదైతే 21,000 ఇళ్లున్నాయో అవన్నిటినీ కూడా ఖాళీ చేయించేటటువంటి, అంటే నిర్వాసితుల్ని రీహాబిలిటేషన్ చేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అది పూర్తవుతుంది కూడా అతి త్వరలోనే. ఆ తర్వాత సుమారుగా 41.15 నుంచి 45.72 వరకు సుమారుగా 85,000 ఇళ్ళు ఉన్నాయి. దీనికి సుమారుగా 20,000 కోట్ల రూపాయలు
R&R ప్యాకేజ్ అయితే గాని కంప్లీట్ కాదు. ఇదంతా చేయవలసింది కేంద్ర ప్రభుత్వం, డబ్బులు ఇవ్వవలసింది. వాళ్ళు ఇచ్చిన సలహా మేము అనుకుంటున్నది 41.15 లెవెల్ కి ముందు పూర్తి చేసిన తర్వాత రెండవ దశను టేక్ అప్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ దశ, సెకండ్ దశ. ఆ 41.15 కి అయిపోయింది, బ్యారేజ్ అయిపోయింది, పోలవరం బ్యారేజ్ చేసుకోవాలి సార్ జగన్మోహన్ రెడ్డి గారు అని కేకలేస్తున్నారు ఆంధ్రజ్యోతి హరిగారు రాధాకృష్ణను. కాదు నాయన, మీ దుంపల్లేగా 45.75కి డిపిఆర్ ఉంది, కేంద్రం అంగీకరించింది, దట్ ఈస్ ది ప్రాజెక్ట్, దాని ప్రకారం పూర్తి చేస్తాం, టైం పడుతుంది. ఇది విషయం. దీనికి ఏదో మసిపూసి మారేడుగా చేసి సర్వనాశనం అయిపోయింది, నాశనం అయిపోయింది, చేతులు ఎత్తేశారు, కాళ్ళు ఎత్తేశారు, చేతులు ఎత్తింది, కాళ్ళు ఎత్తింది చంద్రబాబు. దేనికి ప్రశ్న నోటిఫికేషన్? దేనికి ఇవ్వాలి ఇప్పుడు? దేని గురించి? ఈ 41.15 కా డెఫినెట్లీ విల్ గివ్ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఇస్తాం అవసరమైనప్పుడు. ప్రాజెక్ట్ ఇప్పుడు 45.72 లెవెల్ కి మేము నీరు నిలబెట్టాలనేటువంటి ప్రాజెక్టు యొక్క ప్రధాన ఉద్దేశం చివరి ఫలితం అక్కడే వస్తున్నప్పుడు ఇన్ టైం డిమాండ్స్ వి విల్ గివ్ అనదర్. ఇది ల్యాబ్స్ అయిపోతే ఇస్తాం, ఇది ప్రాసెస్ కదా. దాని కొత్తగా అడిగేది ఏముంది మీరు? నేను అనేది దట్ సీఎం గారు ఏం చెప్పారో నేను ఫాలో కాలేదు. దిస్ ఇస్ ది ప్రాసెస్. ఒకసారి ఇచ్చాం, 3 ఇయర్స్ అయిపోయింది, కాలేదు, మళ్ళీ ఇస్తాం. ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం కోసం పర్సనల్ నోటిఫికేషన్ ఇస్తాం. ఏముంది, వాట్ ఇస్ రాంగ్? ఏంటి కాస్ట్ పెరిగితే పెరిగిన కాస్టుల ప్రకారం ఇస్తారు. ఇవాళ కూడా డిపిఆర్ అక్కడ ఉంది 17-18 కాస్ట్ లెవెల్స్ కి. కాస్ట్ లెవెల్ పెరిగితే పెరిగిన దానికి మళ్ళీ క్లెయిమ్ చేస్తాం. వాట్ ఇస్ దేర్ మొట్టమొదటి అసలు ఎంత ఈ ప్రాజెక్టు విలువ ఇప్పుడు ఎంత? 55,500 కోట్లు ఇవాళ లేటెస్ట్ గా ప్రపోజల్ పంపించింది. మొట్టమొదటి ఎంత? 10,000 కోట్లు ఉంది. పెరుగుద్ది, డిలే అయిన కొంతకి ప్రాజెక్ట్ పెరుగుతుంది, సహజం అది. టోటల్ ఇరవై వేలు అనేది ఎప్పుడు నేను చెప్పింది మీకు? 20,000 అనేది 41.15 దగ్గర నుంచి 45.72 మధ్యలో ఉన్నటువంటి 85,000 ఇళ్లకి ప్లస్ ల్యాండ్ ఎక్విజిషన్ కి ఇప్పుడు ఉన్నటువంటి 20,000 సుమారుగా అవుతుంది అనేది. అది ఇంకా అయింది కాదు, 41.15 బిలో అయ్యేది వేరు. సెకండ్ స్టేజ్ లో మేము చేయాల్సింది 20,000 క్రోర్స్ అవుతుందని మా అంచనా. ఏంటి పేమెంట్ చేయాలి? మొన్న ఈ మధ్యనే 300 కోర్స్ వచ్చింది, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇప్పుడు. అవి మీరు ఇంకా ఇంకా డీటెయిల్ కావాలంటే అవి లెట్ మీ నో అండ్ ఐ విల్ టెల్ యూ. ఓకే, ఐ విల్ టెల్ యూ లేటర్. మా R&R కమిషనర్ ఇవాళ యాక్చువల్ గా ఆయన ఫ్లైట్కి వెళ్తున్నాడు, వచ్చిన తర్వాత నేను చెప్తాను. ఆ డీటెయిల్స్ కంప్లీట్ గా నా దగ్గర లేవు. మీరు అడిగిన క్రిటికల్ దానికి నాకు తెలిసినంత వరకు 41.5 నుంచి 15 నుంచి 45.72కి ఇవాళ ఉన్న అంచనాల ప్రకారం 20,000 కోట్ల రూపాయలు వెచ్చించవలసినటువంటి అవసరం R&R కి ల్యాండ్ ఎక్విజిషన్ కి ఉంది. దట్ ఇస్ ద రఫ్ ఫిగర్. ఓకే, థ్యాంక్ యూ.